बीजेपी स्टेट प्रेसिडेंट एंपी बंडी संजय प्रजा संग्राम पादयात्र रेंडो रोजु कोनसागुतोंदी मेदीपट्नम नुंची यात्र मोदलैंदी बोनालु बतकम्म मंगल हारतुलतो स्वागतं पलिकारु महिललु षाप्ल यजमानुलु पंड्ल षाप ओनर्स वीधि व्यापारलतो मात्लाडी समस्यलु अडिगि तेलुसुकुंटुन्नारु बंडी संजय तर्वात चोली चौकी मीदुगा शेख्पेट चेरुकुंदी पादयात्र गोल्कोंड कोट मीदुगा लंगर हाउस बापू घाट वरकु कोनसागनुंदी सायंत्रं गोल्कोंड फोर्ट दग्गर जरिगे सभलो मात्लाडबोतुन्नारु संजय रात्रि बापू घाट दग्गर बस चेस्तारु बीजेपी नेतलु गोल्कोंड काषाय जेंडा एगरवेस्तामन्नारु बीजेपी राष्ट्र अध्यक्षुडु बंडी संजय रेंडो रोजु कोनसागुतुन्न प्रजा संग्राम यात्रलो भागंगा शेख्पेटलो मात्लाडारु संजय बीजेपी एवरिकी भयपडदन्नारु नगरंलो एक्कडिकि वेल्लिन कार्यकर्तलु ब्रह्मरथं पडुतुन्नारु अनि चेप्पारु अक्टोबर् 2 वरकु निर्वहिंचे यात्रलो अंदरू स्वच्छंदंगा पाल्गोनालनि पिलुपुनिच्चारु स्वामिगौड् करसेवलो पाल्गोनारनि गुर्तु चेशारु राजासिंग् नेल्लो 20 रोजुलु धर्मं कोसं कोट्ल चुट्टू तिरुगुतुन्नारनि चेप्पारु చాలా మంది విమర్శిస్తారు భాగ్యలక్ష్మి టెంపుల్ ఎందుకు పోవాలి అని అంటారు నేనన్నా ఎందుకు పోవద్దు అని నేను ఇక్కడ మీకేం పని అన్నారు అక్కడనే అస్తం పడి ఉండదు అని అక్కడే స్టార్ట్ అవుతాం ఉంటాం అస్తం పడి అక్కడే స్టార్ట్ అవుతాం ఉంటాం అక్కడే స్టార్ట్ చేస్తాం చేస్తాం కూడా ఇవాళ భాగ్యనగర్లో ఉంటాను పాత బస్తీలో ఉంటా హిందూ సమాజం అంత ధైర్యంగా ఉంటుందంటే నిన్న మనం నిర్వహించినటువంటి ఆ భారీ బహిరంగ సభల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జై శ్రీరామ్ వందే మాతరం జై శ్రీరామ్ వందే మాతరం అంటూ నిలిచిపోత హిందూ సమాజం అంత సంఘటితంగా ఉంటుంది పాత బస్తీలో ఎక్కడ ఏ సంఘటన తప్పకుండా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ పాత బస్తీలో కాదు పాత బస్తీ కొత్త బస్తీ ఎక్కడైనా కూడా నా సమాజానికి అడ్డమొస్తే నా సమాజానికి ఇబ్బంది పడితే నా బంధువులని పంపితే నా హిందూ సమాజాన్ని వేరకంగా ఇబ్బంది పెట్టే పద్ధతిస్తే పక్కా వస్తాం పక్కా వచ్చి ఏ ధ్యానం చేస్తాం ప్రజాస్వామ్యంగా భారతీయ జనతా పార్టీ ఆందోళనిస్తుంది కానీ కొన్ని పార్టీలు ఏ విధంగా సంఘ విద్రోహ శక్తులకు అడ్డగా మార్చి తన సంఘ విద్రోహ శక్తులను పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నది నేను అడిగిన పాత బస్తీ నుంచి మెట్రో లైన్ యొక్క ఓల్డ్ సిటీకి హైటెక్సిటీకి ఎందుకు వస్తలేదు ఎంఏ పార్టీ నేత చెప్పాలి టిఆర్ఎస్ పార్టీ నేత చెప్పాలి పాత బస్తీ నుంచి మెట్రో లైన్ హైటెక్సిటీకి వస్తే మన పాత బస్తీలో యువకులకు అది ముస్లింలు కావచ్చు అది హిందువులు కావచ్చు ఏ వర్గమైనా కావచ్చు వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది పాత బస్తీని ఎంఏ పార్టీ ఎందుకు అభివృద్ధి చేయలేకపోతుందో చెప్పాల్సిన అవసరం ఉంది పాత బస్తీలో గల్లి చూడండి పాత బస్తీలో వీధి చూడండి పాత బస్తీలో చూడండి అలా అవే గల్లీలు అవే కేఫ్లు తప్ప అక్కడ ఉన్న యువకుల గురించి పాత బస్తీ అభివృద్ధి గురించి టిఆర్ఎస్ పార్టీ కానీ ఎంఏ పార్టీ కానీ పట్టించుకునే పరిస్థితి లేదు పాత బస్తీలో నా సమాజం ఉంటుంది మా సమాజం ఉంటుంది కాబట్టి 2023 కోసం ఎదురు చూస్తున్నాం 2023 కోసం ఎదురు చూస్తున్నాం 2023 లో ఈ కోల్కొండ కిలమిడ కాశ్యాపు జెండా రెపరెపలాడిస్తే మొదటి బహిరంగ సభ అదే భాగ్యలక్ష్మి దేవాలయం ముందు బ్రహ్మాండమైన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి బహిరంగ సభ కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి కరుణ కటాక్షంతో అదే ప్లేస్ లో నిర్వహిస్తాం ఎవరికి భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు దేనికి భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు ఇవాళ జిప్లిన్స్ లో గాని బంజరైస్ లో గాని హైదరాబాద్ లో గాని కుక్కట్పల్ లో గాని యూసుఫ్పూర్ లో గాని అంబర్పేట్ లో గాని అమీర్పేట్ లో గాని ఎల్బి నగర్ లో గాని ఎక్కడైనా కూడా మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ధర్మం కోసం దేశం కోసం ఈ హిందూ సమాజ సంఘటన కోసం
ప్రతి కార్యకర్తా కాశాపు జెండాతో కమలపు జెండాతో ఈ నిన్న ప్రారంభించిన ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా తరలి వస్తున్న భాగ్యనగర్ ప్రజలకు హ్యాట్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్వాగతం ఈ భాగ్యనగర్ ప్రజలకు మా గౌరవ కార్పొరేటర్లకు పోటీ సభ్యులకు మా సీనియర్ నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరపున శిరస్సు వంచి వినమ్రపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను साथ ही साथ कल जो ऐतिहासिक जो यात्रा का जो शुभारंभ हुआ वो भाग्यलक्ष्मी टेंपल चार मीनार से शुभारंभ हुआ। आप सब जानते हैं कि ओल्ड सिटी हमारे बाप की जागीर है बोलते थे कुछ लोग, आज उनको पता चल गया कि उनके बाप की जागीर नहीं उनके बड़े जीजाओं की जागीर है। और एक समय पहले था जब कहते थे कि मोदी को हम इंटर होने नहीं देंगे, तो मोदी जी ने दो दो बार आकर भी सभा करके चले गए, इन्होंने कुछ नहीं किया। यानी कुछ लोग होते हैं सिर्फ बोलते कुछ करते नहीं, और ये वो लोग हैं। संग्राम यात्रा को देखकर पूरे तेलंगाना के अलावा पूरे भारत देश में एक चर्चा का इश्यू बना हुआ है कि तेलंगाना में चार मीनार जैसे क्षेत्र में भाग्यलक्ष्मी टेम्पल जैसे क्षेत्र में आज भगवा लहराए तो वहां के कितने कार्यकर्ता एकदम कट्टर होंगे, ऐसा पूरे भारत देश में एक चर्चा चल रही है सोशल मीडिया के माध्यम से। हमें पता चलता है, हमें मैसेज आते हैं कि भाई बंडी संजय जी अध्यक्ष बनने के बाद में आज तेलंगाना में एक अलग से वातावरण बन चुका है और बहुत अच्छा रिस्पॉन्स पूरे भारत देश में जा रहा है और तेलंगाना में जा रहा है, यह जनता कह रही है। अभी हमें गोलकुंडा तक जाना है, वहां पर भी सभा का आयोजन किया गया है, इसलिए मैं आधी बात करूंगा पूरी बात वहां करूंगा। बोलो।